నమస్తే. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది శ్రీ గాయత్రి తపోవనంలో మనము ప్రప్రథమంగా నిర్మిస్తున్నటువంటి కావ్యకంఠ వాసిష్ఠ శ్రీ గణపతి ముని గారి యొక్క తపోపీఠం. ఇక్కడి నుంచి మనం మన వైదిక సనాతన ధర్మ పరిరక్షణకి గాను మన ఋషులు ఆచరించినటువంటి విధంగా మనం సంపూర్ణంగా వైదిక విధానంలో ఇక్కడ వ్యక్తిత్వ వికాసానికి గాని మన ఆధ్యాత్మిక సాధనకి గాని మనం చేసేటువంటి కార్యక్రమాలు ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతున్నాయి. ఇది తపోపీఠంగా ముందు ప్రప్రథమంగా మనం నిర్మించాం. తర్వాత దీనిని విస్తరిస్తూ ఇక్కడ మన కంపెనీకి శ్రీ యోగులాంబ ఎకో ప్రాజెక్ట్స్ ఉన్నటువంటి 4 ఎకరాలు కూడా మనం సమగ్రంగా డెవలప్ చేస్తాం. ముందు ఇక్కడ మనం ఈ ప్రారంభంగా ఇది నిర్మాణం చేశాం. ఇందులో ఒక 2 బెడ్రూమ్స్, ఒక కిచెన్, ఒక హాల్, 2 వాష్రూమ్స్, ఒక తులసి కోట, ఒక యజ్ఞశాల, ఇవన్నీ కూడా మనం నిర్మిస్తున్నాం. తర్వాత గోశాలకి సంబంధించినటువంటి నిర్మాణాన్ని టేకప్ చేసి ఆ తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 ఎకరాల విస్తీర్ణంలోనూ మనం ధ్యాన మందిరం, అలాగే ఇండోర్ రిక్రియేషన్, మండువా లోగిలి ఇళ్లతో టైప్లో ఒక ఇండిపెండెంట్ కాటేజెస్, ఇవన్నీ కూడా మనం నిర్మించుకుంటాం. చూశారు కదా, ఇప్పుడు శ్రీ గాయత్రి తపోవనం కేవలం ఒక ఎర్రచందనం ప్లాంటేషన్ కంపెనీ కాదు. మనం ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. ఎకో ఫ్రెండ్లీ జీవన విధానంలో మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మన ఋషులు జీవించినటువంటి విధానానికి అతి దగ్గరగా ఇక్కడ ఉన్నటువంటి శేషాచలం బయోస్ఫియర్లో ఉన్న ఈ సుందరమైన ప్రదేశంలో మనం ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక హెల్త్ అండ్ వెల్నెస్ రిట్రీట్ని మనం ఇక్కడ డెవలప్ చేస్తున్నాం. కాబట్టి శ్రీ గాయత్రి తపోవనంలో మీరు కొనుక్కున్నటువంటి వ్యవసాయ భూమి పూర్తిగా వ్యవసాయానికి అనుగుణమైనది, అలాగే మీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఎకో టూరిజం మెంబర్షిప్, లైఫ్ టైం మెంబర్షిప్ ఉంటుంది. మీరు ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఇదే మా యొక్క ఫస్ట్ ప్రాజెక్ట్ శ్రీ గాయత్రి తపోవనంలో. కంపెనీకి వదిలినటువంటి భూమిలో ఈ 4 ఎకరాలు కూడా కంపెనీ భూమి. కంపెనీ పేరున రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అందులో మనం ఇక్కడ నిర్మాణం తీసుకుంటాం. కాబట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలాగా అమ్మి వెళ్ళిపోయేటువంటి కంపెనీ కాదు. రండి, వచ్చి చూడండి, మా వ్యవసాయ ప్రాక్టీసెస్ చూడండి, మా ఆలోచనని గమనించండి, మాతో చేయి కలిపి ముందుకు నడవండి. నమస్తే.